కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తమను పది నుంచి పదిహేను శాతం కమిషన్ అడుగుతున్నారని బృహత్ బెంగళూరు మహానగరపాలక కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు చేసింది డీకే తీరుపై కాంట్రాక్టర్లు గవర్నర్ తాబర్కు ఫిర్యాదు చేశారు కర్ణాటకలో కాంగ్రెస్ పాలన పరాకాష్టకు చేరింది కొండ మందిస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది కర్ణాటక రాష్ట్ర ప్రజల పరిస్థితి నలభై శాతం కమిషన్ సర్కార్ గా పేరొందిన బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపి కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే మూడు నెలలు కాకుండానే సిద్ధరామయ్య సర్కారు పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పెండింగ్ బిల్లు విడుదలకు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తమను పది నుంచి పదిహేను శాతం కమిషన్ అడుగుతున్నారని బృహత్ బెంగుళూరు మహానగర కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు చేసింది ఈ మేరకు వారు గవర్నర్ తావర్ చంద్ర గెహ్లెట్ ముఖ్యమంత్రి శివకుమార్ ఆర్థిక మంత్రి కాకుండా బెంగుళూరు నగర అభివృద్ధి శాఖలను కూడా నిర్వహిస్తున్నారు కమిషన్లు లేకుండా బిల్లులైనా విడుదల చేయించండి లేని పక్షంలో తమను కారుణ్య మరణాలకైనా అనుమతించండి కాంట్రాక్టర్ల సంఘం డిమాండ్ చేయడం కర్ణాటక కుదిపేస్తోంది అవినీతి రహిత పాలన అందిస్తామని కర్ణాటకలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కు పది నుంచి పదిహేను శాతం కమిషన్ అడగడమైనా అవినీతి రహిత పాలన అని కాంట్రాక్టర్ల సంఘం నిలదీసింది పెండింగ్ బిల్లుల మంజూరుకు తమ వద్ద డబ్బులు లేవంటూ ప్రభుత్వం అబద్ధం ఆడుతుందని సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు తమకు బకాయి పడింది ఆరు కోట్లు కాగా బెంగుళూరు మహానగర పాలక వద్ద పదిహేను కోట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు బిల్లులు చెల్లించాలంటే సంబంధిత మంత్రి అయిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు పది నుంచి పదిహేను శాతం పర్సెంటేజ్ ఇవ్వాలని అధికారులు అంటున్నారని వివరించారు ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరినట్లు వారు వివరించారు కాంట్రాక్టర్ల సంఘం చేసిన ఆరోపణలను డీకే శివకుమార్ ఖండించారు ఈ ఆరోపణల వెనుక బీజేపీ జేడీఎస్ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు జరిగిన పనులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించకుండా బిల్లులు ఎలా విడుదల చేస్తామని ఆయన ప్రశ్నించారు పెండింగ్ బిల్లులు పరిశీలించి అవి సక్రమంగా ఉన్నాయో లేదో నివేదిక ఇవ్వాల్సిందిగా లోకాయుక్తను కోరినట్లు శివకుమార్ తెలిపారు తనపై ఆరోపణలు చేయడానికి ముందు కాంట్రాక్టర్ల సంఘం నాయకులు ప్రతిపక్ష నాయకులను కలిశారని వారి ప్రోద్బలంతోనే తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు